వరంగల్ అభివృద్ధే లక్ష్యంగా యువ నాయకుడు వినయ్ భాస్కర్ పయనం. హనుమకొండ పడమర కొండల్లో వెలిగిన సూర్యుడు, అందరి హృదయాలను సేవతో గెలిచిన యువ నాయకుడు మన దాస్యం వినయ భాస్కరుడు. అలుపెరుగని సేవా తత్పరుడు, అనునిత్యం అందరికీ అందుబాటులో ఉండే మహనీయుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మెచ్చిన వినయ భాస్కరుడు. కల్వకుంట్ల తారకరాముడి అడుగుజాడల్లో నడిచే కలియుగ లక్ష్మణుడు మన వినయ విధేయ భాస్కరుడు. కార్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన, ప్రభుత్వ చీఫ్ విప్గా శిఖర స్థాయికి చేరిన వరంగల్ అభివృద్ధే శ్వాసగా, వరంగల్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు అలుపెరగని నిస్వార్థ నాయకుడు మన వినయ భాస్కరుడు. మహానగరంగా వెలుగొందుతున్న హైదరాబాదు తరువాత రెండవ హైదరాబాదుగా, విశ్వనగరంగా విస్తరిస్తోన్న హైదరాబాదుకు దీటుగా సరి సమానంగా ఎదుగుతోన్న అతిపెద్ద నగరం మన వరంగల్ పట్టణం. వరంగల్ పట్టణ రూపురేఖల్నే మార్చిన యువనాయకుడు వినయ భాస్కర్ ఆచరణ వెనుక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆలోచన ఆశీర్వాదం. ఐటీ పరిశ్రమలు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ కేటీఆర్ గారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. యావత్ భారతదేశంలోనే ఒక విశేషమైన గుర్తింపు లభించింది. పట్టణ ప్రగతిలో భాగంగా గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీవినీ ఎరుగని రీతిలో 70 కోట్లు మంజూరు చేయడం చారిత్రాత్మక విశేషం. దీని వెనుక మన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారి కృషి, దీక్ష, పట్టుదలలు ఎంతగా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించింది. ఎన్నెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాలాల ఆధునికీకరణ, కాకతీయుల కాలం నాటి నాలాలను మరమ్మతులు చేయించడమే కాకుండా కొత్త డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టడం ద్వారా అపరిశుభ్రంగా ఉండే నగరం పరిశుభ్రంగా మారింది. ట్రాఫిక్ నియంత్రణ, గల్లీ రోడ్లే కాదు మెయిన్ రోడ్లు కూడా ఇరుకుగా ఉండడం వల్ల ఎన్నో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్న వరంగల్ ప్రజలు తెలంగాణ ప్రభుత్వ వితరణ వల్ల, వినయ భాస్కర్ విజ్ఞప్తుల వల్ల మెయిన్ రోడ్లు మాత్రమే కాదు ఇప్పుడు గల్లీ రోడ్లు కూడా సువిశాలంగా మారాయి. వెండింగ్ జోన్స్, రోడ్డు కిరువైపులా చిరు వ్యాపారులు పడే కష్టాలను కళ్లారా చూసిన వినయన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వెండింగ్ జోన్స్ నిర్మాణం చేపట్టి అభద్రతాభావంతో ఉన్న చిరు వ్యాపారులకు దుకాణాలు, మడిగెలు ఏర్పాటు చేయించారు. అలాగే ప్రతి 10,000 జనాభాకు అందుబాటులో ఉండే విధంగా వెజిటబుల్, నాన్ వెజిటబుల్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా చిరు వ్యాపారుల కళ్లల్లోనే కాదు వారి ఇళ్లల్లో కూడా దీపాలు వెలిగాయి. వాళ్ల బతుకులు బాగుపడ్డాయి. ఆటో అడ్డాలు, గత ప్రభుత్వాల పాలనలో ఆటో డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతం. అప్పులతో వారి జీవితాలు అతలాకుతలమయ్యేవి. అందుకే కార్మిక నాయకుడిగా, ఆటో డ్రైవర్లకు పెద్దన్నగా వినయ్ భాస్కర్ అందరికీ అండగా నిలిచాడు. ఆటో డ్రైవర్ల క్షేమం కోసం, ఆటో డ్రైవర్ల భద్రత కోసం ఆటో అడ్డాలు ఏర్పాటు చేయించాడు. 10,000 ఆటో డ్రైవరన్నలకు, 50,000 కుటుంబ సభ్యులకు అండదండగా నిలిచాడు. బస్తీ దర్శన్, బస్తీ దర్శన్ పేరుతో ప్రతి వారం బస్తీలో పర్యటిస్తూ బస్తీ సమస్యలు పరిష్కరించడం. అపార్ట్మెంట్ దర్శన్ పేరుతో ప్రతి వారం అపార్ట్మెంటు వాసుల కష్టాలను, వారి సమస్యల్ని పరిష్కరిస్తూ జిల్లా ప్రజలకు సేవకుడిగా మారాడు మన వినయన్న. స్లమ్ ఏరియాలు స్మార్ట్ ఏరియాలుగా మార్పు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ నగర పర్యటనలో భాగంగా ఒకరోజు కేటాయించి ఇక్కడి పరిస్థితులు గ్రహించి చలించి వరుసగా 3 రోజులు వరంగల్లోనే ఉండి వరంగల్ నగరానికి ఎన్నో వరాలు కురిపించారు. అందులో భాగంగానే స్లమ్ ఏరియాల్ని స్మార్ట్గా తీర్చిదిద్దారు. అందుకు మన జితేందర్ నగర్, అంబేద్కర్ నగర్ బస్తీల రూపురేఖలే సాక్ష్యం. 40 సంవత్సరాల క్రితం కట్టి పాతపడిపోయి శిథిలావస్థకు చేరుకున్న ఫాతిమా బ్రిడ్జ్ నగర ప్రజల రవాణా సౌకర్యాలు తీర్చడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి
70 కోట్ల రూపాయలను నూతన బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు చేయించడమే కాకుండా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి అండదండలతో పట్టణాభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి వినయన్న చేసిన కృషి మరువలేనిది. ఎఫ్ఎస్టీ ప్లాంట్ ఏర్పాటు చెత్తాచెదారంతో కంపుకొడుతూ జనాన్ని అనారోగ్యం పాలు చేస్తున్న డంప్యార్డు తరలింపు కూడా వినయన్న చలవే. ఈ రెండు పనులు గత ప్రభుత్వాలు చేయలేక చేతులెత్తేసినవే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పర్యవేక్షించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ కేటీఆర్ గారు తక్షణమే 25 కోట్ల నిధులు మంజూరు చేయించడం తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వరంగల్లులో చేపట్టిన మరికొన్ని ప్రాజెక్టుల్ని ఇప్పుడు చూద్దాం. టూరిజం హబ్, దశాబ్దాల చరిత కలిగిన చారిత్రాత్మక నగరం వరంగల్లో పవిత్ర భద్రకాళీ గుడి గత పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం భద్రకాళీ ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చూడచక్కగా తీర్చిదిద్దబడ్డాయి. 32 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో భద్రకాళి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం అందుకు తార్కాణం. పద్మాక్షమ్మ గుట్ట అభివృద్ధి మరో నిదర్శనం. అక్కడే జైన మందిరం ఏర్పాటు చేయడం, అది ప్రపంచ స్థాయిలో జైనులకు అతి పవిత్ర స్థలంగా మారడం కేవలం తెలంగాణ ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. 300 సంవత్సరాల క్రితం వెలసిన కాజీపేట దర్గాది ఒక ప్రత్యేకత. 1000 స్తంభాల గుడి, వరంగల్ కోటలు, గొలుసుకట్టు చెరువులు, స్ట్రీట్ ఆర్ట్స్, పద్మాక్షిగుట్టలో మ్యూజికల్ పార్కులు, జయశంకర్ పార్క్, వడ్డేపల్లి చెరువు సుందరీకరణ, ఇలా ఎన్నో ఎన్నెన్నో వరంగల్ పట్టణాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దాయి. ప్రతి పనికి సరైన ఆలోచన కావాలి, ప్రతి ఆలోచనకు సరైన ఆచరణ కావాలి. ఆలోచన తెలంగాణ ప్రభుత్వానిది, సఫలమైన ఆచరణ వెనుక వినయ్ భాస్కర్తో పాటు అధికారుల ప్రజల సహకారం మరువలేనిది. ఎడ్యుకేషన్ హబ్ ఎన్ఐటి కిడ్స్, కాకతీయ యూనివర్సిటీతో పాటు ఎన్నో ప్రైవేటు ప్రభుత్వ కాలేజీలు వరంగల్ విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. టాస్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే నైపుణ్య శిక్షణా కేంద్రం ద్వారా వేలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దడం వరంగల్ ప్రత్యేకత. సాహిత్య సాంస్కృతిక రంగాభివృద్ధి, వరంగల్ పట్టణానికే గర్వకారణమైన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి పేరుపై 52 కోట్లతో కాళోజీ భవన్ నిర్మాణం, అత్యద్భుతంగా 32,000 చదరపడుగులతో అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పబలం వరంగల్ ప్రజానీకానికి వరం. 30 లక్షల చెట్లతో హరితహారాలు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నీళ్లు, నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకై కళ్యాణలక్ష్మి చెక్కులు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు ఆసరా పెన్షన్లు, గూడులేని వారికి ఆత్మగౌరవ ప్రతీకగా 2 బెడ్రూమ్ ఇళ్లు, విద్యార్థిని విద్యార్థులకు లైబ్రరీలు, యువత ఆరోగ్య సంరక్షణకు వ్యాయామశాలలు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్, సైక్లింగ్ ట్రాక్, షీ టాయిలెట్స్, లూ కేవ్స్, బాలసముద్రం పెట్ పార్క్, ఇలా ఎన్నో ఎన్నెన్నో. సెంట్రల్ లైట్స్, సువిశాలమైన జంక్షన్లు. వరంగల్ నగరంలో ప్రధానమైన జంక్షన్లైన పబ్లిక్ గార్డెన్ జంక్షన్, కేయూసి ఎక్స్ రోడ్ జంక్షన్, ఫాతిమా జంక్షన్, న్యూ బస్టాండ్ జంక్షన్ మొదలైన అన్ని జంక్షన్లు సువిశాలంగా చూడచక్కగా మారిపోయాయి. కొత్త జంక్షన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇరుకు ఇరుకు రోడ్లు విశాలమైన రోడ్లుగా మారాయి. వాహనదారులకు రాత్రిపూట ఇబ్బందులు కలగకుండా, యాక్సిడెంట్లు జరగకుండా సెంట్రల్ లైట్స్ మిరుమిట్లు గొలిపేలా కాంతులు వెదజల్లుతున్నాయి. వీటన్నింటి వెనుక మాన్య ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులున్నాయి. మాన్య మంత్రివర్యులు కేటీఆర్ గారి అండదండలున్నాయి. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా మన వినయన్న నాయకత్వముంది. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. మాకలకి
చెల్లెళ్లకి, అన్నలకి, ముఖ్యంగా తమ్ముళ్లకి పేరు పేరున అందరికీ శిరస్సు మంచి హృదయపూర్వకమైన నమస్కారాలు. వరంగల్ పట్టణానికి ముఖ్యంగా మా ఆడబిడ్డలకి ప్రతిరోజు మంచి నీళ్లు ఇచ్చే విధంగా ఈరోజు ఉదయమే రాంపూర్ దగ్గర 1589 కోట్ల రూపాయలతో చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇంటింటికి రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ రోజే ప్రారంభించినామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హనుమకొండ నియోజకవర్గం వరంగల్ వెస్ట్ లో కానీ నాలాల అభివృద్ధికి, రోడ్ల అభివృద్ధికి, మార్కెట్ల అభివృద్ధికి, అదేవిధంగా గృహాలకి ఎన్నో కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, అదే రకంగా శంకుస్థాపనలు కూడా చేసుకోవడం జరిగింది. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం కావాలి అని అందరికంటే ముందు ఆనాడు రాష్ట్రం మొత్తంలోనే అన్ని జిల్లాల్లో కూడా అగ్రభాగాన్ని నిలబడ్డది ఖచ్చితంగా వరంగల్ జిల్లా అని చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా హనుమకొండ మొదటి నుంచి ముందున్న నియోజకవర్గం అని చెప్పి కూడా చెప్పక తప్పదు. పౌరసంఘాల నాయకులకి, పౌరసంఘాల ప్రజలకి మరి మారు పేరు ఓరుగల్లు, చైతన్యానికి మారు పేరు ఓరుగల్లు. అందుకే మొదటి నుంచి ఉద్యమ నానాడు వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సందర్భంలో ఏ పిలుపు పార్టీ ఇచ్చినా, ఏ పిలుపు కేసీఆర్ గారు ఇచ్చినా ముందుండి నిలబడి పోరాటం చేసింది మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములైన విషయాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోనన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తా ఉన్నా. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త. ఆనాడు రోజుకు ఎండాకాలం వచ్చిందంటే 9 గంటల పవర్ కట్. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఎర్రటి ఎండల్లో కూడా ఇండ్లకు కానీ, పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ 24 గంటలు ఉచితంగా అద్భుతంగా ఈరోజు పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ, ఇండ్లకు కానీ నాణ్యమైన కరెంటును తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తున్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయించుకున్నాం. ఆనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ల కోస, మంచినీళ్ల కటకట. కానీ ఈరోజు తెలంగాణలో ఎర్రటి ఎండల్లో కూడా ఎక్కడా ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు ఉండే పరిస్థితి లేదు. ఎక్కడ నీళ్ల కోసం వీధి పోరాటం లేవు. చాలా గర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నా, ఈరోజు వరంగల్లో ఉగాది ముందు రోజే ప్రతిరోజు మంచినీటి సరఫరా ఎర్రటి ఎండల్లో కూడా ప్రారంభించుకున్నాం. 1589 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఆడబిడ్డలకు కష్టం లేకుండా చేసుకున్నాం. పోయిన 6 ఏళ్లలో డిగ్రీ చదువుకున్న పిల్లలు కానీ, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు కానీ, లేదా ఇంకా ఏ గ్రాడ్యుయేషన్ చదువుకున్న పిల్లలైనా పోయిన 6 ఏళ్లలోనే ఫీజు రీఇంబర్స్మెంట్ పథకంలో 12,800 కోట్ల రూపాయలు వారికి విద్యా బుద్ధులు తెప్పించడానికి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆలోచన చేయండి. అది మాత్రమే కాదు, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని ఇంకో పని, అద్భుతమైన పని. నేను ఇండియాలో చదువుకోను, భారతదేశంలో చదువుకోను, విదేశానికి పోతా, వేరే దేశానికి పోతా, చదువుకుంటా ప్రపంచంతో పోటీ పడే పౌరున్నైతా అంటే అట్లాంటి పిల్లలకు కూడా బాసటగా ఉంటూ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద ఈరోజు పేరింటి పిల్లలకు విదేశీ విద్య రూపంలో 20 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. సర్కారు దవాఖానకు పోవాలంటే అప్పుడు కవులు, సింహ కవులు పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని. కానీ ఈరోజు మా ఆడబిడ్డలు అంటున్నారు గర్వంగా, నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడనే ప్రసూతి చేయించుకుంటా, అట్లయితేనే మా మేనమామ కేసీఆర్ గారు నాకు మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇస్తాడు, దాంతో పాటు కేసీఆర్ కిట్ ఇస్తాడు, 4,000 రూపాయల విలువైన కేసీఆర్ కిట్ ఇస్తాడని చెప్పి ఈరోజు సర్కారు దవాఖానకు పోతా ఉన్నారు. అది మాత్రమే కాదు, మాతా మరణాలు తగ్గినాయి, శిశు మరణాలు తగ్గినాయి, మెటర్నల్ మోర్టాలిటీ తగ్గింది, ఇన్ఫెంట్ మోర్టాలిటీ కూడా తగ్గింది కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది వైద్య రంగంలో మనం సాధించిన ఘనత కాదని నేను అడుగుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, ఈరోజు తెలంగాణలో బిడ్డ పుడితే పైసలు పేదవారికైతే, తెలంగాణలో లగ్నం చేసుకుంటే పైసలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూపంలో, బడికి పోతే బ్రహ్మాండంగా ప్రభుత్వం ఏర్చుకుంటున్నది, బాలింత అయితే ప్రభుత్వం ఏర్చుకుంటున్నది ఆరోగ్య లక్ష్మి రూపంలో, ఈ రకంగా అన్ని రకాలుగా కూడా స్కాలర్షిప్లు కానీ, ఫీజు రీఇంబర్స్మెంట్లు కానీ అన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటున్నది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఇవాళ కేసీఆర్ గారు అంటున్నారు, ఇల్లు నేనే కట్టిస్తా, లగ్గం కూడా నేనే చేసి చూపెడతా అని చెప్పి కళ్యాణ లక్ష్మి రూపంలో ఈరోజు బ్రహ్మాండంగా లగ్గాలు చేసినా, డబల్ బెడ్రూమ్ ఇళ్ల రూపంలో ఇల్లు ఇచ్చినా, ఇవి రెండు భారతదేశంలో ఎవరు కూడా చేయడం లేదు, ఒక్క కేసీఆర్ గారు తప్ప. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, ఎలక్షన్లు రాగానే కింద మీద అయిపోవద్దు. కష్టంలో మనతో ఎవరున్నారు, ఎవరు ఏనాడు మన కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎవరున్నారో ఆలోచన చేయాలి. వర్షాలు పడ్డా, వరదలు వచ్చినా, కరోనా వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా
వేరే వాళ్ళు కనబడ్డారా? ఎన్నడైనా మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, గిదే వినయ భాస్కర్ ఉన్నారు, గిదే కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్లే మీ కష్టంలో దుఃఖంలో అన్నింటిలో ఉన్నారు. నెలకు 1500 రూపాయలు ఇచ్చి బియ్యం ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ కాదా? బతుకమ్మ పండుగ వస్తే గతంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడన్నా ఒక పుట్టింటోళ్ళు పెట్టినట్టు మీకు చీర పెట్టిండ్రా ఎప్పుడన్నా? అది పెట్టింది కేసీఆర్ గారు కాదా? బ్రహ్మాండమైన చీరలు వస్తలేవా? ఆటో నడుపుకునే అన్నదమ్ముళ్ళు, ట్యాక్సీ నడుపుకునే అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళకు 5 లక్షల బీమా ఉచితంగా చేసింది కేసీఆర్. రైతు బంధు రూపంలో, రైతు బీమా రూపంలో రాష్ట్రంలోని రైతన్నలందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉన్నది కేసీఆర్. ఇంకా చెప్పానంటే ఇంకా గంట చెప్తాను. నేను ఒక్కటే ఆలోచించబట్టును, మిమ్మల్ని కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, మీ ఆపత్ల సంపత్ల మేమున్నాం. మరి ఇలా కొంతమంది బయలుదేరి పెద్ద పెద్ద మాటలు చెప్తాను, ముఖ్యంగా కొత్త బిచ్చగాడు పెద్దరుగడు అన్నట్టు బీజేపీలు ఎగిరెగిరి పడతారు, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దయచేసి ఎలక్షన్లకు వస్తే అడగండి వాళ్ళని, ఏమడగాల వాళ్ళను, ఖచ్చితంగా 2-3 క్వశ్చన్లు అడగాలి. మా అక్క చెల్లెలు ముఖ్యంగా అడగాలి మీరు. 2013లో ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు తెలుసా? ఆనాడు మోడీ గారు మన్మోహన్ సింగ్ గారిని ఉద్దేశించి, మన్మోహన్ సింగ్ గారు నీ చేతగాంతనం వల్ల, నీ అసమర్థత వల్ల ఇవాళ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి, నీకు చేతగాదు దిగిపో అన్నాడు. మరి నేను అడుగుతున్నా ఇవాళ, మీరు అడగాలి బీజేపీ సోదరులను, అయ్యా బీజేపీ సోదరులారా మరి మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు గద్దెనెక్కి నాడు సిలిండర్ ధర ఎంత? 440 రూపాయలు. ఇవాళ ఎంత సిలిండర్ ధర? 1000 రూపాయలు అయిందా? అయిందా కాలేదా? మీకేమైనా డిస్కౌంట్ ఇస్తున్నా మోడీ తెలియడుగా? మీరు గద్దెనెక్కి నాడు 440 రూపాయలు, మరి ఇవాళ 1000 రూపాయలు అయింది. ఇవాళ మరి ఎవరి అసమర్థత, ఎవరి చాతగాంతనంతో సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి? మా తమ్ముళ్ళు పెట్రోల్ కొట్టించుకున్న తందుకు బండ్లల్లా ఆడిపోతారు పెట్రోల్ బంక్. పోయి ఏం చేస్తారు ఎరికేనా? ఆడ పెట్రోల్ కొట్టుతుండగానే మధ్యలో మనోడు హెల్మెట్ తీసి వాడు సెంచరీ కొట్టంగానే క్రికెటర్లు కొట్టుకుంటున్నా ముద్దు పెట్టుకుంటారు చూడు హెల్మెట్. అట్లా మా వాళ్ళు కూడా ముద్దు పెట్టుకుంటారు. ఏంద్రా తమ్మి అంటగో పెట్రోల్ 100 రూపాయలు అయిందన్న మా మోడీ గారి దయ వల్ల, కాబట్టి ఇక మేము కూడా ముద్దులు పెట్టుకుంటున్నాం మా హెల్మెట్లు అని చెప్తాను. ఈ పరిస్థితి వచ్చింది. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఏమన్నారు ఎరికేనా? మోడీ గారు అన్నాడు ఓట్లకు పోయేటప్పుడు, ఓటింగ్ కు పోయేటప్పుడు, ఓటు వేసేటప్పుడు ఇళ్లల్లో సిలిండర్ కు దండ పెట్టుకొని పోండి అని చెప్పిండు అన్నాడు. మరి మీరు కూడా ఆ పని చేయండి. మీరు వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక వచ్చినప్పుడు, ఎన్నిక తేదీలు వచ్చాగానే పోలింగ్ కు పోయే రోజు ఖచ్చితంగా సిలిండర్ కు దండం పెట్టుకొని, ఎవరైతే 1000 రూపాయలు చేసిండ్రో సిలిండర్, ఆ మహానుభావుని మనసులో తలుచుకొని ఎవరి గుద్దాలో వాళ్ళకే గుద్దుండ్రి, ఖచ్చితంగా బుద్ధి చెప్పండి మీ ఓటుతో కోరుతా ఉన్నా. ఎన్ని మాటలు చెప్పిండ్రు, వస్తున్నాయా వస్తలేవా? రాకపోతే చెప్పుడు పంపిస్తామా సిరిసిల్ల సిరిలో అని. అందుకే అడుగుతున్నా వస్తున్నాయా? వచ్చిన ఆడపిల్లలు అందరూ చేయలే అంటారు ఒకసారి. రానోళ్ళు ఎవరు ఉన్నారా? ఇంటికి ఎవరు ఉన్నారా? మొగోళ్ళకి రావు తమ్మి పెట్టి చేతి వాడు అసలే ఉంటాడు. మీ ఇంట్లో ఆడలోకి వస్తే నీకెందుకు వస్తారా? నేనేమంటున్నా అంటే ఇట్లా అంటే పేదవారికి కష్టం ఉంటే ఎట్లా ఆదుకోవాలనే సోయితో నిన్న మొన్న మీరు చూసారు స్కూళ్ళు బంద్ అయినాయి, కరోనా పెరుగుతుందని చెప్పి స్కూళ్ళు బంద్ పెట్టినాం. పాపం ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లు కోసపడతాను, వాళ్ళ కోసం కూడా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక ప్రధానమంత్రి కూడా ఉన్నాడు. మనకు ఎవరు ఆలోచన చేయలే, వాళ్ళు లభో దిబో అంటుంటే కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. కానీ ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు, వాళ్ళకు కూడా మళ్ళా బడులు తెరిచే వరకు 2000 రూపాయలు ఇస్తా, నెలకు 25 కిలోల బియ్యం ఇస్తా, వాళ్ళకు కూడా కడుపులో పెట్టి చూసుకుంటా అన్నది కేసీఆర్ గారు మాత్రమే. ఇక మా నాయీ బ్రాహ్మణ్